కూట్లరాయి తీయలేనోడు కూట్ల కూటరాయి తీయలేను ఏం చేయబడే ఒక గట్టుడది ధర్మాడు అరే నీకు పరకాల్లో ఓట్లెత్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ రోడ్లు అయ్యి అక్కడ పెన్షన్లు ఇప్పి అక్కడ దళిత మంది ఇప్పి అక్కడ కుల సంఘాల భవనాలు ఇప్పి అక్కడ దావతులివు నీకంత పైసలు ఉంటే అక్కడ దావతులివు అక్కడ డబ్బులు పంచు ఇక్కడ చేంజ్ చేస్తాను లంగ పని ఇది మంచి పనా కంటాపూర్లో ఒక బ్రిడ్జి కట్టలేదు నువ్వు ఇవాళ ఎక్కడన్నా మీరు వాగస్తే ఆగిపోతున్నారు ఎక్కడన్నా ఎక్కడన్నా వరంగల్ పో కరీంనగర్ పో జమ్మికుంట పో ఇది ఎక్కడ పోయినా ఆగుతున్నారు ఎక్కడన్నా ఇది కళ్ళు ఉన్నలకు తెలుస్తుంది ఇది ఎవరికి తెలుస్తుంది కళ్ళు మెదడు రెండు ఉండాలి మన మెదలకు తెలుగు వీళ్ళకు మెదడు లేనట్టుంది కళ్ళు లేనట్టు వీళ్ళ మాట పడుకొని ఆయన మాట్లాడతాడు హరీష్ రావు ఈయన మాట పడుకొని ఆయన మాట్లాడతాడు నేను ఎందుకంటున్నా అంటే 18.5 సంవత్సరాలుగా అధికార పార్టీ కాకపోయినా అధికార పార్టీ కాకపోయినా ఏదంటే కలిసి పనిచేసుకునే శక్తి సంతరించుకున్న నియోజకవర్గం నా హుజూరాబాద్ నియోజకవర్గం ఎందుకో మీరు నన్ను గెలిపించిన తీరు మీరు నన్ను ఎత్తుకున్న తీరు మీరు నన్ను ఎక్కడ పెట్టిందో కొట్లాడే భోబిట్ట అంటే ఆకాశం ఉంది కొట్లాడే నేను ఇంతమంది ముఖ్యమంత్రి కొట్లాడినే మనిషి చిన్నగానే ఉండొచ్చు కానీ కొత్తగా వచ్చినప్పుడు ఏమనుకున్నారు అరే పాపం బిడ్డడికి ఇంత దూరంరా వాడు గంత 6 ఫీట్లతో కొట్లాడతారు అన్నారు అన్నారా కానీ పనికి అందంతో సంబంధం లేదు పనికి ఆకారంతో సంబంధం లేదు పనికి కులంతో సంబంధం లేదు పనికి మెదడుతో సంబంధం ఉంటుంది పనికి ఒళ్ళు మంచి పనిచేసే పట్టుతో సంబంధం గక్కడ గక్కడ ఇవాళ 18.5 సంవత్సరాలుగా 6 సార్లు గెలిపించి ఇవాళ ఆశీర్వదించిన ఈ నియోజకవర్గంలో ఇవాళ కేసీఆర్ ఏం చేస్తాడో ఈ ఈటలు రాజేంద్ర అంటాడు ఓడగొట్టాలి వీని బొండిగా పిసికి బతుకుండగానే బొంద పెట్టాలి వీని ముఖం అసెంబ్లీలో కనపడద్దు ఏం కనపడద్దు నా ముఖం అసలు కాదు ఎందుకు కోపం ఆయనకు ఎందుకు కోపం ఆయనకు వీడు వీడు రేపు అసెంబ్లీకి వస్తే మళ్ళా పేదల సమస్యల మీద కొట్లాడతాడు వీడు వీడు రాజీ పడని బిడ్డ వీడు నీకు తెలుస్తుందా ఈ మధ్యలో ఏమో వస్తున్నాయా దళిత బంధు ఎక్కడన్నా వచ్చిందా చూసిందా ఎక్కడన్నా ఎక్కడొచ్చింది ఓన్లీ హుజూరాబాద్ నా దళిత బిడ్డలారా మీ కాళ్ళకు దండం పెట్టి మీరు రుణం తీసుకున్న గుర్తుపెట్టుకోండి ఈ దళిత బంధు 15 లక్షలు పరకాలు రావు మర్దన్నపేటలో రావు దయాకరావు దగ్గర రావు సిద్దిపేట హరీష్ దగ్గర రావు కొప్పుల ఈశ్వర్ దగ్గర రావు వస్తాయి హుజూరాబాద్లో మాత్రమే వస్తాయి ఎందుకు ఇక్కడ ఈట లేదంటూ వీణి ఓడగొట్టబోదుగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి 2500 కోట్ల రూపాయలు అకౌంట్లలో పడేసింది నేనేం చేసినా చూసిందా ఏ గివి నడవయి ఆ 10 లక్షల మీద నీ కలెక్టర్ల పెత్తనం ఉండద్దు నీ బ్యాంకు మేనేజర్ల పెత్తనం ఉండద్దు ఎప్పుడంటే అప్పుడు దేనికంటే దానికి 10 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి అది కూడా నా ఎన్నికల్లోపే ఇవ్వాలి అంతేకాదు అరే పేదరికానికి కులంతో సంబంధం లేదు పేదరికానికి కులంతో సంబంధం లేదు ఏ కులములో పేదవాళ్ళున్నా విశ్వకర్మలు కావచ్చు వాళ్ళు ఆరే సమాజం కావచ్చు వాళ్ళు గౌడ సమాజం కావచ్చు వాళ్ళు కాపులు కావచ్చు వాళ్ళు ఎరకలు కావచ్చు వాళ్ళు ఉడ్డెర కావచ్చు వాళ్ళు రజక కావచ్చు నాయి బ్రాహ్మణ కావచ్చు ఎవరు పేదవాళ్ళున్నా కూడా వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు అని డిమాండ్ చేసిన బిడ్డ ఈ బిడ్డ అందుకే మీరు ముఖం అసలు కావాలి నీకు తెలుసా నేను ఒక జీవో వచ్చింది 7 ఏళ్ళ నుంచి తల్లాడుతున్నాను అరే మనమెవరమయ్యా అన్ని నిర్దేశించడానికి ప్రజల కొద్ది స్వేచ్ఛ ఇవ్వాలి ప్రజల కొద్ది స్వతంత్రత ఇవ్వాలి
వాళ్ళ ఇష్టానికి కొని వదిలిపెట్టాలంటే ఏ లేదు లేదు మొత్తం ఖాళీలు కట్టాలంటాడు డబ్బులు పెట్టు జాగలు ఉండవు కాంట్రాక్ట్ దొరకడు కట్టిన అక్కడికి పోరు నీ దండం పెడతా ఇది గొల్లలవాడ ఇది తెనుగొల్లవాడ ఇది ఇది గౌండ్లవాడ ఇది పద్మశాలలవాడ అంటారు ఎస్సికాలి అంటారు వాళ్ళ వాళ్ళ జాగాలలో మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళు కట్టుకుంటారని చెప్తే నీకేమరికని ఆయన చెప్పమని అడుగుతుంది ఆయన ప్రగతి భవన్లో కూర్చొని అన్ని సూత్రాలు లెక్కేసుకుంటారు ఆయన ఇట్లా ప్రజల దగ్గరికి వస్తారో చెప్తారు వాళ్ళు బిడ్డ నా గుడిచే చూడు బిడ్డ నా ప్లాస్టిక్ షీట్ కప్పుకునే చూడు బిడ్డ పాత కొని బెంకలు కోతలు వచ్చి పీకెత్తానే బిడ్డ ఇవన్నీ మాకు చెప్తారు కానీ మీకు తెలివంది ఒకటి ఉన్నది నీవు అన్ని సమస్యలు చెప్పి ఏడ్చినా నీకు ఆ ఇల్లు ఇవ్వలేదు తెలుసా ఇగో ఇవ్వాలి వచ్చింది ఒక్క దెబ్బకే ఉదిరవ దెబ్బకు మీ జాగాలలో ఇల్లు కట్టుకునే జీవం నిన్నొచ్చింది రేపటి నుంచి తప్పకుండా మీ జాగాలలో గుడిసెలు పీకేసుకొని ప్లాస్టిక్ షీట్లు తీసేసుకొని కోతులు పీకిన పాత గూనపెంకల ఇల్లు తీసేసుకొని బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకునే జీవం వచ్చింది పక్కా ఇస్తారు అవునే అయితే నేను నా గూడులు పోయినది 7 గంటల దాకానే నేను ఎంతసేపు మాట్లాడదు ఇక్కడికే కదా ఆరంభం అవుతుందని పాదకార అయితే పోతాం ఇక ఎస్సీ కాలనీ ఆడబిడ్డలకు దండం పెడతానా ఎందుకంటే మొన్న పాదయాత్ర అప్పుడు వచ్చిన మళ్ళీ మొన్న మా భార్య అప్పుడు కూడా వచ్చింది ఇక మరి నేను గూడు ఒకటే కంటుంది ఇక గూడులు వదిలిపెట్టద్దు కాబట్టి మళ్ళీ మళ్ళీ లోపలిదాకా రా అనకుండా నన్ను మాఫ్ చేస్తే నేను గూడులకు వెళ్ళిపోతా కానీ ఒక్కటిగా లాస్ట్ ఒకటి చెప్పిపోతుంది ఇక కేసీఆర్కి గాన నేరెళ్ళ దళిత బిడ్డల గురించి తెలుసా అని తెలుసా కానీ తెలిసి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పాస్బుక్ ఇచ్చారా లేదా ఇచ్చినా దండం పెట్టించిండు ఇంటికి వచ్చి ఇచ్చిండు ఎందుకో ఇవాళ ఈ తల్లిదండ్రులు అంటే ఉన్నాడు కాబట్టి వచ్చింది గుర్తుపెట్టుకో పెన్షన్ డప్పు సాటింపు చేసి ఇచ్చింది గుర్తుపెట్టుకో ఎందుకు ఇచ్చిండు రాయేంద్ర ఉన్నాడు కాబట్టి ఇచ్చింది రేషన్ కార్డు నాలుగేళ్ళ రాక ఎందుకు ఇచ్చిండు ఈ తల్లిదండ్రులు ఉన్నాడు కాబట్టి ఇచ్చింది నా ఆడబిడ్డలకి 2017లో వచ్చినాయి 2017-18లో వచ్చినాయి వడ్డీ లేని రుణాల చెక్కులు కానీ ఇప్పుడెక్కడ వచ్చినాయి మళ్ళీ ఎక్కడన్నా మధ్యలో వచ్చినాయా ఒక్క హుజరాబాద్కు వచ్చినాయి 4 ఏళ్ల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత నా మహిళల తల్లులకి చెక్కులు వచ్చినాయి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి ఎవరి వల్ల వచ్చినాయి నా వల్ల వచ్చినాయి అంటే ఇవాళ బియ్యం కార్డు పెన్షన్ దళిత బంధు రాత్రి రాత్రి రోడ్లు ఇవాళ నా ఆడబిడ్డకి ఇవన్నీ కూడా నా వల్ల వచ్చింది అయితే ఏమంటాడు కేసీఆర్ మీరు ఈటలను ఒడగొట్టమంటున్నాడు ఇవన్నీ ఇచ్చి ఏమంటాడు ఇవన్నీ ఇచ్చి ఈటలను ఒడగొట్టమని చెప్పి ఇస్తాడు ఒడగొడతారా మరి మీరు ఏం చెప్తారు మరి తెలుసా ఇంకొక బ్రిడ్జ్ శాంక్షన్ చేసిన మన పోతా గోనిపర్తి నేరెళ్ళ గూడూరు కేశపురం ఇక్కడ ఒక బ్రిడ్జ్ అక్కడ ఒక బ్రిడ్జ్ పిఎంజిఎస్వై అని చెప్పి దాని కింద పెట్టినా తప్పకుండా రోడ్ వేయిస్తా గుర్తుపెట్టుకోండి మాట అంటే తప్పడా మాట అంటే తప్పడోడు కాదు కాబట్టి అవునా మళ్ళీ ఇస్తా 20 రోజులాగే అరే 20 రోజులాగే పులి పక్క పడితే పులి సార్కల పక్క పడతా అర్థం మీరు ఈ 20 రోజులు చాలా భరించండి 20 రోజుల తర్వాత ఇవాడు రాడు వీడు మళ్ళీ మీరే ఉంటారు ఈ నేరలగా మళ్ళీ నేనే ఉంటా ఉదలబాద్ నియోజకవర్గం కాబట్టి మీరు ఒక్క ఓటు కూడా పోగొట్టకుండా ఈసారి దండం పెట్టి చెప్తానా ఎందుకంటే కేసీఆర్ పుట్టలు సుమా కాసుకొని కూర్చున్నాడు అంటాడు ఆటలిస్తాడే ఇప్పుడు దసరా పండుగ పైసా ఖర్చు లేదు మీకు మంచిగా డబ్బులు ఇస్తాడట 4 ఇళ్ళ కలిపలో ఆట పొడుతుంటాడు లేకపోతే 2 ఇసుకల్లో మట ఇస్తాడట తీసుకోండి ఎందుకంటే ఆయన సొంతం కూలి చేసిన పైసలు కాదు ఆయన భూములు అమ్మిచ్చిన పైసలు కాదు అవన్నీ మన పైసలు అక్రమంగా సంపాదించిన పైసలు
18 ఏళ్ళైతే కష్టపడి ఆ జెండాను మోసాం మనం, దాన్ని రుణం తీసుకోవాలి కాబట్టి తప్పకుండా దసరా పండుగ కూడా మంచిగా మటన్ ఇవ్వాల్సిందే, పైసలు ఇవ్వాల్సిందే, ఓటుకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే, ఓటుకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే, అన్ని తీసుకు ఇస్తాడమ్మా, ఇస్తాడు ఇస్తాడు మీకు తెలియదు, నామకం చూసి ఇస్తాడు అని తెలియదు, ఇస్తాడు ఇవన్నీ తీసుకొని ఒక్క మాట వస్తారు వస్తారు ఇట్లా ఈటలాంద్రన్న ఈటలాంద్రన్న ఓడగొట్టాలని వీటి వెనకాలనే వస్తుంది ఒక కత్తి, ఆ కత్తి ఇస్తాడు ఇచ్చేటోడు కేసీఆర్ కత్తి, తెచ్చేటోడు హరీష్ రావు, పొడిచోడు నీవులే ఉంటాడు, పొడిచోడు ఎక్కడ ఉంటాడు నీవులనే ఉంటాడు, రాజేంద్రానికి ఎందుకు ఎత్తవే కదా టీఆర్ఎస్కి అంటాడు ఆయన మెల్లగా పోయి గుస ఆయన బయటికి రాడు లోపలనే చెప్తా అంటాడు నాకు తెలిసి ఎవరెవరికి ఏమేం చేసిందో అన్న, అందుకనే కా అందుకే మీరు పొరపాట్ల కూడా నాకు గుర్తింత ముందు ఏముందో మీకు తెలుసు, కొన్ని దిక్కులు అంటున్నాడ రాజేంద్ర నాకు ఓటేస్తాను అనగానే ముసలితోటి రాజేంద్రాన్ని గుర్తుకో గీ గుర్తు అని చెప్తున్నాడు వాళ్ళ గుర్తు, కానీ రాజేంద్రాన్ని గుర్తు పువ్వు గుర్తు అని చెప్తలేడట, గది ఒక్కటి పంచాంగం దయచేసి ఏ వాడకు ఆ వాడ ఏ ఇంటికి ఆ ఇల్లు, మీరు నా గుర్తు కమలం పువ్వు గుర్తు అని చెప్పండి, నా పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పండి, నా పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పండి అని చెప్పి బస్ వేయిస్తేనే ఏ ఊకుంటానే నేరెల్లా అన్నలకు నేరెల్లా ఆడబిడ్డలకు చివరిగా 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కులాల పంచాయతీ కాదు ఇది, పార్టీల పంచాయతీ కాదు ఇది, కేసీఆర్ అహంకారానికి నాలాంటి ప్రజల కోసం కొట్లాడే బిడ్డ కోసం మధ్యలో పోరాటం కాబట్టి ఈ పోరాటంలో మనం నెగ్గాలి, మన ఆత్మగారు నెగ్గాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, గుర్తుకే